ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న కేసు ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ దాన్ని మళ్ళా సిబిఐ రీరిజిస్టర్ చేయొచ్చు. అంటే మీరు జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు కదా లక్ష్మణ్ గారు, మీకేదైనా ఇట్లాంటి ఒక పర్టిక్యులర్ బృందంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే వాటిని క్లోజ్గా మానిటర్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఉందా? అంటే ఏమవుతుందంటే, మేము ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కేసు తీసుకుంటే ఆల్రెడీ స్టేట్ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండే, మరి ఆ కేసు 45 రోజుల తర్వాత సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో అప్పుడు ఇనీషియల్ గా స్టేట్ సిఐడి నుంచి కూడా కొంతమంది ఆఫీసర్స్ మేము వారు అప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్ అర్థం చేసుకోవడానికి వారిని తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయింది, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వారిని మళ్ళా వారి శాఖకు పంపించి వేయడం జరిగింది. రైట్. సో ఈ ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు దీనికి ఎలాంటి టైం బౌండ్ ఇది పెట్టలేదు, పెట్టకుండా నివేదికని కేంద్ర ప్రభుత్వానికి అందచేయాలి అన్నారు. కానీ అందరూ కోరుకుంటుంది ఏంటంటే, ఇది కొంత ఎమోషన్స్ వీటికి సంబంధించిన అంశం కాబట్టి తొందరగా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. బట్ మనం అది ఒత్తిడి చేసి వెంటబడితే అయ్యేది కాదు. కానీ మీ అంచనా ప్రకారం ఇది ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇవ్వరు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అవుట్కమ్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఓకే. సపోజ్ జుడిషియల్ ఎన్క్వైరీ కమిషన్ ఎవరైనా ఏర్పాటు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ ఎన్క్వైరీ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే ఆ ఎన్క్వైరీ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సపోజ్ జుడిషియల్ ఎన్క్వైరీ కమిషన్ కోర్టు కనుక ఏర్పాటు చేస్తే జుడిషియల్ ఎన్క్వైరీ కమిషన్ కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన దిశ ఎన్కౌంటర్ లో సుప్రీంకోర్టు ఎన్క్వైరీ కమిషన్ ని ఏర్పాటు చేసి వారు రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఓకే. అందువల్ల ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్న పదమే రాదు. కాబట్టి ఇప్పుడు ఎస్ఐటి చేయబోయే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ అయిన తర్వాత చార్జ్షీట్ వేయాలి అన్న ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర కలెక్ట్ అవుతే అది సంబంధిత కోర్టులు అంటే తిరుపతిలో ఉన్న కోర్టులో వాళ్ళు వేస్తారు చార్జ్షీట్ సబ్మిషన్. సపోజ్ ఇన్వెస్టిగేషన్ లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా వచ్చింది అనుకోండి, అంటే ఇందులో ఎవరు అవాదేవీలు జరిగాయి, కొన్ని డబ్బు మార్పిడి జరిగింది అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా ఇందులో పెడతారు. ఓకే. అప్పుడు ఈ చార్జ్షీట్ ఏదైతే వేస్తారో అది సిబిఐ కోర్టుకు వెళుతుంది. ఓకే. ఇప్పుడు ఎస్ఐటి ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ పోలీస్ కి కోర్టుకి మధ్య సంబంధం ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఎటువంటి సంబంధము ఉండదు. ఇది ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో తర్వాత ఈ కేసు మనం ఈ సిట్ దర్యాప్తు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూస్తున్నప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి కల్తీ అనే దాని మీదనే మెయిన్గా ఫోకస్. సుప్రీంకోర్టు వారు కూడా సరే ముందు కేసు టేకప్ చేసిన రోజు కామెంట్స్ కొన్ని చేసినా ఇప్పుడు వేసింది మాత్రం కల్తీ జరిగిందా లేదా అనే దాని మీదనే ఈ సిట్ వేశారు, రైట్? కానీ స్టేట్లో పబ్లిక్ డొమైన్లో కానీ పొలిటికల్ కారిడార్స్లో కానీ జరుగుతున్న చర్చ ఏంటంటే, వైసీపీ వైపు నుంచి వచ్చిన అలిగేషన్ ఏమీ జరగకుండా చంద్రబాబు కావాలని మాట్లాడారు ముఖ్యమంత్రి అనేది అటు నుంచి వస్తుంది. కోర్టులో కూడా ఫస్ట్ కామెంట్ చేసినప్పుడు ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడడం కరెక్టా అనే తరహాలో జడ్జి గారు కూడా కామెంట్ చేసిన సందర్భం చూసాం మనం. సో ఈ సిట్ కలితి జరిగిందా లేదా అన్నంత వరకే దర్యాప్తు ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ కూడా దర్యాప్తు వెళ్ళే అవకాశం ఉంటుందా? సాధారణంగా ఏంటంటే ఎఫ్ఐ